ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రెండో విడతలో హైదరాబాద్లో రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు రెండో దశలో దాదాపు మరో పదమూడు వేల మూడు వందల ఇళ్లను పేదలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై కేటీఆర్ సమీక్షా సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి తలసాని సబితా మహమూద్ అలీ మల్లారెడ్డి నగర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు అత్యంత పారదర్శకంగా అర్హులైన పేదలకు మాత్రమే అందిస్తున్నామని డబుల్ బెడ్రూమ్ ఇన్ల ఎంపిక ప్రక్రియలో ఎవరి ప్రమేయం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమాత్రం లేదని ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికను పూర్తిస్థాయి బాధ్యత అధికారులకే అప్పగించిందన్నారు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరి వివరాలతో కంప్యూటర్ ఆధారిత డ్రా తీస్తున్నామన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగితే పూర్తిస్థాయి బాధ్యత అధికారులదేనని తప్పు చేసిన అధికారుల్ని ప్రభుత్వ ఉద్యోగం నుంచి తీసివేసే స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ ప్రక్రియలో కలెక్టర్లు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎక్కడా తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని తెలిపారు నగరంలో గృహలక్ష్మి పథకం కూడా త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు హైదరాబాద్లో గృహలక్ష్మి కార్యక్రమానికి కొన్ని మార్పు చేర్పులు చేయాలని మంత్రులు సీఎంను కోరారు వారు సూచించిన మార్పులకు సీఎం సూచనప్రాయంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు